ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకున్న తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలైన సందర్భంగా జరుపుకున్న వేడుకలు అమోఘమని చెప్పాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పేద బలహీన బడుగు ప్రజల కోసం ఈ తెలుగుదేశం పార్టీని ఆ మహానుభావుడు స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 21 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది. అయితే మధ్యలో కొన్ని రోజులు ఇతర పార్టీలు పరిపాలించాయి. ఒక్కొక్కరి పాలన ఒక్కొక్కలా ఉన్నా చెక్కు చెదరు నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాత్రం నీతిగా ఉన్నారన్న దానికి ఈరోజు జరిగిన టెక్కల నియోజకవర్గంలో బైక్ ర్యాలీయే నిదర్శనం. కార్యకర్తలకు ఎంత మెచ్చుకోవాలంటే టెక్కల నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, శ్రీకాకుళం ఎంపీ కానీ, మరి ఏ ముఖ్య నాయకులు లేకపోయినా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సంత బొమ్మాలి, కోట బొమ్మాలి, టెక్కలి మరియు నందిగామ మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం పార్టీకి ఎంత బలముందో అర్థమవుతుందని టెక్కల నియోజకవర్గ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నందిగా మండలాలు వచ్చాయి, ఇప్పుడు కోరబొమ్మలు చేరుకుంటుంది చూడండి.